శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్కు మద్దతుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చిన్న శంకరంపేట మండలం ఆగ్రహారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్నందుకు వచ్చిన హనుమంతరావుకు డప్పు చప్పులతో బోనాలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని కాంగ్రెస్ మేనిఫెస్టో 6 గ్యారంటీల పథకాలను ప్రజలకు వివరించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని, ప్రతి ఇంటికి 2 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణాల మాఫీ చేయడం జరుగుతుందని, మహిళలు బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితంగా చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అపన్న అర్థం ఇచ్చే వ్యక్తి మీరు కాబట్టి ప్రతిసారి కూడా ఇక్కడ కూడా మొన్నటికి ఉన్నాం మేము అడగగానే 2 బోర్లు, మరి హనుమాన్ టెంపుల్ లో 1 బోరు, మరి అక్కడ ఇక్కడ కూడా 1 బోరు, ఇక్కడ కింది బస్సు కూడా 1 బోరు వేసిరన్న, మరి మంచి మోటార్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు తొందరగా ఇప్పించమన్నా ఇంత, ఎందుకంటే మరి ఎలక్షన్ కోడ్ రాగానే మనం వాళ్ళకి ఇవ్వలేకపోయినాం, తర్వాత తప్పకుండా ఇస్తానని మాట ఇచ్చినాం. తప్పకుండా మీ నుంచి ఆ మోటార్ కూడా మీ సొంత నిధులతోనే ప్రతి ఒక్కసారి కూడా గతంలో కూడా వాటర్ ట్యాంకులు అని, చిన్నపిల్లలకు ప్లేట్లు అని, మరి ముసలి వాళ్లకు దుప్పట్లు కాడికించి మీరు ప్రసాదించారు. మరి మీరు కూడా మా మండల వాస్తవులు, మరి స్వార్థంతో వేరే మండలు ఉంటే వేరే అనుకోవద్దు, అందులో మా కొరుపల్లి వాస్తవులు మీరు ప్రతిసారి కూడా మరి ఇక్కడ స్వార్థం లేకుండా అన్ని మండలాలు చేస్తూ ఇక్కడ కూడా చేసిరన్న, అదే విధంగా ఈసారి కొద్దిగా ఉన్నటువంటి గ్రామము మాటకు విలువనిచ్చి కట్టుబాట్లకు ఉన్నది. మరి వాటిని సాధారణంగా మరి మీకు మనవి చేస్తున్నాము. ఎందుకు మనవి చేస్తున్నానంటే రేపు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వము, మీరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు మీకు అనేది కాబట్టి మీకు తెలియజేయవలసిన బాధ్యత మా మీద ఉందని కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ఒక్క కమ్యూనిటీ హాల్ ఇక్కడ బీసీ తప్ప వేరే కులం లేదు, ఒక్కటే కమ్యూనిటీ హాల్ వాళ్ళు అడిగింది, మరి ఆ కమ్యూనిటీ హాల్ ను కూడా చేయలేకపోయినటువంటి ప్రభుత్వము ఈ కేసీఆర్ ప్రభుత్వం అని నేను మీ ముందు తెలియజేస్తున్నాను. మరి అలాగే పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇక్కడ స్కూల్ స్ట్రెంత్ పెరిగింది, మరి అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ కూడా ఇప్పటికీ లేదు. మరి ఎన్నెండ్ల కోరికను అంగన్వాడీ టీచర్ కూడా మాక్సిమం ప్రయత్నం చేసింది, అయినా అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఇప్పటికీ లేదన్న. కొంతమంది ఏమంటారంటే నాకేమిచ్చిరు కాదు, మనము ఎవరికేం చేసామని ఆలోచించినప్పుడు ఈ సమాజం పావుపడుతుంది. పక్కింటోళ్ళు కూడా పక్కింట్లో అయితే నాకేందుకు అనుకోదు, వాళ్ళతో అయినప్పుడు సాయం చేయాలి, వాళ్ళు మీకు సాయం చేస్తారు. ఒకరికొకరు సాయపడుతుంటే మనం అందరం బాగుపడతాం. ఒక్కొక్కరు కట్టలు లక్షలు సంపాదిస్తుండే ఏమవసరం, ఒక్కొక్క పైసలున్నోడు ఒక ఊర్లో దత్తం తీసుకుంటే సమస్యలే పరిష్కారం అయితే. ఊర్లో బీదోళ్ళు అనేటోళ్ళు ఉండరు, ఇట్లున్నారు ఎవరన్నా, ఇట్లు ఎవరు ఆలోచిస్తలే. నాటువంటి చేస్తుంటే పుల పెడుకుంటున్నా, నేనేమైనా గుంజుకున్నాను 30 ఏళ్ల నుంచి చేస్తుంది ఈ కనీసం ఈ రామాయంపేట్ మెదక్లా బొల్చారంలా ఎల్దుర్తులా కలిపితే 2-3 వేల బోర్లు ఉండే నా సొంత డబ్బులు. ఏ మొగోడున్నాడు రమ్మనమ్మ రాష్ట్రంలా, 2 రాష్ట్రాలలో ఇన్ని బోర్లు వేసినోడు ఉన్నాడు ఎవరన్నా? అదే కాకుండా గుడ్లకి ఇచ్చినమ్మా, బళ్ళకి ఇచ్చిన, మొన్న కూడా చేయకుంటాలు అడుగు, చేయకుంటా నాకు సంబంధం, ఇప్పుడు గెలిపించిరు నన్ను రామాయంపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేయకుంటాలు వేసింది. నేను ఎవ్వరితోని మెదక్ జిల్లాలో ఎవ్వరు వచ్చినా కష్టంలా, ఇవాళ కొంతమంది బీజేపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, కానీ నేనంటే ప్రేమ పార్టీల ఖచ్చితంగా నన్ను నాకు ఇచ్చేస్తారు. మొన్న కూడా వచ్చి మాకు స్కూల్ కు జాగా లేదంటే 30 లక్షల జాగా నేను డొనేట్ చేసిన, పేపర్ లో కూడా వచ్చింది జాగా ఇచ్చిన. మరి నేను ఇప్పుడు ఆడేందుకు అవసరం ఏమన్నా, ఏమన్నా లబ్ధివంతున్నాడా? నేను ఒకటే చెప్తున్నామ్మా, మీకు 2 లక్షలు రుణమాఫీ ఇస్తుంది సోనియమ్మ, 10 లక్షల వరకు ఆరోగ్యం పాడైతే హాస్పిటల్ అడ్మిట్ అయితే 10 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది ఆరోగ్యశ్రీ పేరట. మరి అది కాకుండా కళ్యాణ లక్ష్మి పేరట 1,100 పదార్లు ఇచ్చుడే కాకుండా బతులం బంగారం ఇస్తుంది, ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తుంది. అసలు జాగా కూడా లేదంటే ఇందిరా ఇల్లు కట్టిస్తారు. మరి ఇది కాకుండా 200 యూనిట్ల కరెంటు మీకు ఫ్రీకి ఇస్తారు. ఎందుకంటే ఇలా చూస్తున్నావు కదా మాకలే, మనకి పేరుకే ఇచ్చినట్టు పెన్షన్, కానీ పెన్షన్ ఆ పెన్షన్ పైసలు కూడా సరిపోతాయి కరెంట్ బిల్కు?